రాజకీయ పార్టీలు ఎప్పుడూ కార్యకర్తలే పెద్ద సపోర్టుగా నిలుస్తూ ఉంటాయి ఏ పార్టీకైనా కార్యకర్తలు అనేవారు లేకపోతే వారి మనుగడే ఉండదు అందుకే పార్టీలు ఎప్పుడూ తమ కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ ఉంటాయి ఇటు కార్యకర్తలు సైతం పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తారు అయితే ఇందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమీ భిన్నం కాదు కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను లైట్ తీసుకుని అధికారం కోల్పోయాక కార్యకర్తలను పట్టించుకుంటారు ఈ విషయం గత రేడేళ్లుగా కనిపిస్తూనే ఉంది దాదాపు పదేళ్ల పాటు అధికారం కోల్పోయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు ఆఖరికి నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కూడా ఆలస్యత్వం ప్రశ్నించారు ఏదో చిన్న చిన్నగా బీమా సౌకర్యం కల్పించి దాని గురించి లోకేష్ ఆధ్వర్యంలో గొప్పగా చెప్పుకునేవారు ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ కేటర్లు లైట్ తీసుకుని ఇతర పార్టీని నుంచి నాయకుల్ని నాయకులనే కార్యకర్తలు మాత్రం ఎక్కువగానే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు ఇలా ఇవ్వడం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి ఫలితం వచ్చిందో చెప్పాల్సిన పని లేదు పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోతే పార్టీకి అండగా నిలబడుతూ వస్తుంది మళ్ళీ కార్యకర్తలే నిలబడాలి అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి నాయకులు మళ్ళీ వేరే దారి చూసుకుంటారేమో కానీ సైలెంట్గా ఉంటారు కార్యకర్తలే అధికార వైసీపీకి ధీటుగా నిలబడి టీడీపీని పైకి లేపడానికి కృషి చేస్తున్నారు ఎన్ని కేసులు పెడుతున్నా సరే పార్టీకి అండగా ఉంటారు ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కార్యకర్తలు విలువ తెలుసుకుని వారికి మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నా వారు మాత్రం ఇంకొకసారి ఈ పార్టీ వైపు చూడమని ఈ పార్టీకి తమకు సంబంధం లేదన్నట్టుగానే ఉంటున్నారు ఈసారి మాత్రం అధికారంలోకి వస్తే జంపింగ్ నాయకులను ఎంకరేజ్ చేద్దని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు అధికారం కోసం ఆశపడి వచ్చే నాయకులను ఎత్తిని పెట్టుకుంటే మాత్రం పార్టీ నిండా మునడం గ్యారంటీ అని వారు నేరుగా చంద్రబాబుకి వార్నింగ్లు ఇస్తున్నారు